I am Dr. C. Nagaraju, Department of Zoology from SV Government Arts and Science College, Palem. In this video, I have chosen topic for BJC second year semester 4 paper 4, that is cell biology, genetics and developmental biology. In that topic is fetal membranes. నేను ఇక్కడ ఈ వీడియోలో ఎన్నుకున్నటువంటి అంశం బీజర్ సెకండ్ ఇయర్ సెమిస్టర్ 4 పేపర్ 4 అయినటువంటి కణజీవ శాస్త్రము, జన్యు శాస్త్రము మరియు పిండాభివృద్ధి శాస్త్రంలోని అంశం పిండ త్వచాలు. ఈ అంశాన్ని నేను ఎన్నుకోవడానికి కారణం ఈ బీజేసీ సెకండ్ ఇయర్ సెమిస్టర్ 4 విద్యార్థులకు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. థియరీ పరంగా అదేవిధంగా పీజీ జువాలజీ ఎంట్రన్స్ పరంగా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇది ఎస్ఏ పరంగా చాలాసార్లు అడగడం జరిగింది. అదేవిధంగా పీజీ ఎంట్రన్స్లో కూడా ఈ పిండత్వచాలకు సంబంధించినటువంటి క్వశ్చన్లు అడగడం జరిగింది. స్టూడెంట్స్ కాన్సన్ట్రేట్ బాగా చేస్తే ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని అక్కడ థియరీ పరంగాను మీరు ఎంట్రన్స్ పరంగాను చాలా సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ క్వశ్చన్ మొత్తానికి మనము గుర్తుపెట్టుకోవడానికి ఒక విధంగా డివైడ్ చేసుకోవాలి. పిండ త్వచాలు యొక్క ప్రాముఖ్యత, మొదటగా మనం అసలు పిండ త్వచాలు అంటే ఏంటిది, అంటే పిండ త్వచాల యొక్క నిర్వచనం ఏంటిది, నెక్స్ట్ పిండ త్వచాలు ఎన్ని రకాలు, టైప్స్ ఎన్ని టైప్స్, నెక్స్ట్ వాటి యొక్క ప్రాముఖ్యత, తర్వాత వాటికి సంబంధించినటువంటి డయాగ్రామెటిక్, ఆ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే సులువుగా ఉంటుంది. నిర్వచనం ఏంటిది, పిండ త్వచాలు ఎన్ని రకాలు ఉంటాయి, పిండ త్వచాలు ఎట్లా ఏర్పడి ఉంటాయి, వాటి యొక్క ప్రాముఖ్యత లేదా విధులు అని మనం గుర్తుపెట్టుకుంటే మనం చాలా సులువుగా రాయవచ్చు. అదేవిధంగా డయాగ్రామెటిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ పరంగానే మనం సులువుగా ఈ యొక్క పిండ త్వచాలను మనము నేర్చుకోవచ్చు. ఒక రెండు పదాలు చాలా ముఖ్యమైనటువంటివి, అవి ఏంటివో నేను చెప్తా. ఆ రెండు పదాలతోనే మనం ఈ మొత్తం ఈ పిండ త్వచాలను సులువుగా రాయొచ్చు. మొదటగా మనము నిర్వచనం పిండ త్వచాలు అంటే ఏంటిది చూద్దాం. పిండాన్ని ఆవరించి మరియు పిండానికి రక్షణ కల్పిస్తూ ఉన్నటువంటి త్వచాలను పిండ త్వచాలు అంటారు. పేరు లోపలనే చాలా సులువుగా పిండాన్ని ఆవరించి ఉండే త్వచాలు పిండ త్వచాలు. మరి అదేవిధంగా కాకుండా అడిషనల్ పాయింట్ అదనంగా మీరు పిండాన్ని ఆవరించి ఉండి పిండానికి రక్షణ కల్పిస్తున్నటువంటి త్వచాలను మనము పిండ త్వచాలు అంటామని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వీటిని పిండ బాహ్య త్వచాలు అని కూడా అంటారు. మరి పిండ బాహ్య త్వచాలు అని ఎందుకు అంటారు అంటే పిండ త్వచాలు పిండం యొక్క బాహ్య కణజాలం నుంచి అభివృద్ధి చెందుతాయి, అందువలన వీటిని పిండ బాహ్య త్వచాలు అని కూడా అంటారు. మరి పిండ త్వచాలు యొక్క విధి ఏంటిది, ఈ పిండ త్వచాలు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటివి అని చెప్పుకున్నాం. మళ్ళీ ఎందుకు వీటికి అంత ప్రాముఖ్యత ఉంది అంటే ఇవి చాలా ముఖ్యమైనటువంటి జీవక్రియలను నిర్వర్తిస్తాయి. ఎప్పుడు అంటే పిండం ఎదుగుతూ ఉన్నప్పుడు పిండానికి కావాల్సినటువంటి రక్షణను, పిండానికి కావాల్సిన పోషణను, పిండానికి కావాల్సిన శ్వాసక్రియను,
ఆ పిండంలో ఏర్పడినటువంటి విసర్జక పదార్థాలను బయటికి పంపించే విసర్జన క్రియలోపాలను కూడా పాల్గొని అతి ముఖ్యమైనటువంటి క్రియలను నిర్వర్తిస్తాయి. ఏమంటి? రక్షణ, పోషణ, శ్వాసక్రియ మరియు విసర్జన క్రియలో పాల్గొంటాయి. ఈ పిండ త్వచాలు శిశు జననం తర్వాత కానీ లేదా అంతకంటే ముందు కానీ అదృశ్యమవుతాయి. ఎందుకు అంటే అసలు ఎప్పుడు ఈ పిండ త్వచాలు అవసరమవుతున్నాయి? పిండం ఎదిగేటప్పుడు అవసరమవుతుంది. అయితే కొన్ని జీవు లోపల ఏమి, పిండం ఎదిగేటప్పుడు ఏంది, ఇంకా పిండము పరిపూర్ణమైనటువంటి అవయస్థితికి ఏర్పడకన ముందు ఈ త్వచాలే అతి ముఖ్యమైనటువంటి పోషణ, శ్వాసక్రియ, విసర్జన క్రియలు నిర్వర్తిస్తూ పిండానికి తోడ్పడుతూ ఉంటుంది. అలా పిండం ఎదిగి జీవిగా మారి జీవుల అవయవాలు అభివృద్ధి చెంది స్వతహాగా స్వయం శుద్ధిగా అవి క్రియలను నిర్వర్తించేటప్పుడు ఈ త్వచాలు క్రమంగా అదృశ్యమవుతూ పోతుంటాయి. అయితే కొన్ని జీవుల లోపల జీవి శిశు జననం జరగకన్నా ముందు పోతే కొన్ని జీవి పుట్టుక తర్వాత అదృశ్యం అవుతాయి. చూడండి, ఈ స్లైడ్లో మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, మొదట పిండ త్వచాలు అంటే ఏంటిది నిర్వచనం, పిండాన్ని ఆవరించి అదేవిధంగా పిండానికి రక్షణ కల్పిస్తుండేటటువంటి త్వచాలను మనము పిండ త్వచాలు అని అంటాం. ఈ పిండ త్వచాలు పిండం యొక్క బాహ్య కణజాలం నుంచి అభివృద్ధి చెందుతాయి కాబట్టి వీటిని పిండ బాహ్య త్వచాలు అని కూడా అంటాం. పిండ త్వచాలు యొక్క అతి ముఖ్యమైనటువంటి విధి ఏంటిది అంటే రక్షణ, పోషణ, శ్వాసక్రియ మరియు విసర్జన క్రియ. కొన్ని జీవుల్లో శిశు జనన తర్వాత కానీ కొన్ని జీవులు అంతకంటే ముందు కానీ ఇవి అదృశ్యం ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ పిండం చుట్టూ పిండ త్వచాలు కొన్ని జీవులు ఉంటే కొన్ని జీవులు పిండం చుట్టూ పిండ త్వచాలు అనేటివి ఉన్నాయి. పిండ త్వచాలు లేనటువంటి జీవులను ఏమంటామంటే మనము ఎనామ్నియేట్స్, ఉల్బరహితాలు అని అంటాం. పిండం చుట్టూ పిండ త్వచాలు లేనటువంటి జీవులను ఉల్బరహితాలు లేదా ఎనామ్నియేట్స్ అని అంటాము. ఉదాహరణకు చేపలు మరియు ఉభయచరాలు. ఇంకా అపోజిట్, పిండం చుట్టూ పిండ త్వచాలు ఉన్నటువంటి జీవులను మనం ఏమంటామంటే ఉల్బదారులు లేదా యామ్నియోట్స్ అని అంటాము. మనకు హయ్యర్ యానిమల్స్ ఏంటివి, చేపలు మరియు ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు, ఇవి ఉన్నతమైనటువంటి సకశేరుకాలు. సో దీంట్లో చేపలు ఉభయచరాల లోపల ఏమవుతాయి, పిండం చుట్టూ పిండ త్వచాలు ఏర్పడవు కాబట్టి అవి ఉల్బరహితాలు. ఇంకా చేపలు ఉభయ జీవులు తర్వాత ఉన్నటువంటి ఏంటివి, సరీసృపాలు, పక్షులు మరియు క్షీరదాలు. అక్కడ ఉభయచరాలు కాదు, అక్కడ క్షీరదాలు గుర్తుపెట్టుకోవాలి. సో ఉల్బరహితాలు ఏంటివి, చేపలు ఉభయజీవులు. ఉల్బరహితాలు పేరు లోపల ఉంది, అంటే పిండం చుట్టూ పిండ త్వచాలు లేనటువంటివి. పిండం చుట్టూ పిండ త్వచాలు ఉన్నటువంటి యామ్నియోట్స్, ఉల్బదారులు, సరీసృపాలు, పక్షులు మరియు క్షీరదాలు. డెఫినేషన్ అయిపోయింది, దానికి మనకు విధి అయిపోయింది. తర్వాత పిండ త్వచాలు ఉన్న జీవులు ఏంటివి, పిండ త్వచాలు లేనటువంటి జీవులు ఏమని అయిపోయింది. ఇప్పుడు ఎన్ని రకాలు ఈ పిండ త్వచాలు, ఎన్ని రకాలు అంటే పిండ త్వచాలు ముఖ్యంగా నాలుగు రకాలు. మొదటిది ఉల్బం, పరాయువు, సొనసంచి మరియు అలిందం. ఉల్బం, పరాయువు, సొనసంచి, అలిందం మనం తర్వాత చదువుతాం. ఉల్బం, పరాయువు కలిసి ఏర్పడుతుంటాయి కాబట్టి వాటిని ఒకటే కేటగిరీ కింద తీసుకొని చర్చిస్తాం మనం. ఉల్బం, పరాయువు, సొనసంచి, అలిందం ఇక్కడ మనం వీటి గురించి చర్చిస్తే తలమడత, తూకమడత అభివృద్ధి చెంది పార్శ్వ ఉదర భాగాలు పిండం క్రింది ప్రాంతంలోకి తోసుకొని పోతూ ఉంటే అప్పుడు క్రమంగా పిండం సొన పదార్థం నుంచి వేరవుతుంది. ఈ సమయంలోనే పిండ త్వచాలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడు ఏర్పడతాయి, తలమడత, తూకమడత బాగా అభివృద్ధి చెంది వాటి యొక్క పార్శ్వ ఉదర భాగాలు పిండం క్రింది ప్రాంతంలోకి తోసుకోవడం వల్ల
అప్పుడు క్రమంగా సున పదార్థం నుంచి పిండం వేరుపడడం జరుగుతుంది. ఆ సమయంలో లోపల పిండ బాహ్య త్వచాలు అనేవి ఏర్పడతాయి. ఎన్ని రకాలు ఉన్నాయి పిండ బాహ్య త్వచాలు? 4 రకాలు: ఉల్బము, పరాయువు, సునసంచి మరియు అలింగం. సో ఈ స్లైడ్ లోపల గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉల్బరహితాలు, ఉల్బదారులు, పిండం చుట్టూ పిండ త్వచాలు లేనివి ఉల్బరహితాలు, పిండం చుట్టూ పిండ త్వచాలు ఉన్నటువంటివి ఉల్బదారులు. ఉల్బరహితాలు చేపలు చరాలు అయితే ఉల్బదారులు ఏంటివి సరీసృపాలు పక్షులు క్షీరదాలు. పిండ త్వచాలు ఎన్ని రకాలు? 4 రకాలు: ఉల్బము, పరాయువు, సునసంచి మరియు అలిందం. ఎప్పుడు ఏర్పడతాయి? తలమడత, తోకమడత అభివృద్ధి చెంది పార్శ్వోదర భాగాలన్నీ కూడా ఆ పిండం క్రింది భాగంలో కొంచెం తోసుకొని పోతుంటే అప్పుడు పిండం సున పదార్థం నుంచి వేరవుతుంది. ఆ సమయం లోపల పిండ త్వచాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ డయాగ్రమాటిక్ని చూస్తుంటే మీకు ఇక్కడ రెండు పదాలు మీకు గమనించండి, చాలా ముఖ్యం. ఒకటి స్ప్లెయిన్ కో ఫ్లూర్ అనేది, తర్వాత ఇక్కడ సొమాటో ఫ్లూరెంట్ అంతా వచ్చేస్తుంది. ఈ రెండు పదాలని పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఈ రెండు పదాలని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా వస్తుంది. ఇక మీకు భాగాలు తీసుకుంటే ఎక్కడెక్కడ చూడండి, ఇక్కడ సునసంచి ఉంది, తర్వాత ఉల్బం ఉంది, తర్వాత మనం ఇక్కడ అలింద భాగం ఉండాలి. కింద చూడండి, ఇక్కడ ఇటువైపు వచ్చింది, ఇదేమో ఇక్కడ ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ అలింద భాగం. మరి పరాయువు అంటే ఉల్బము, పరాయువు రెండు కలిసి ఉల్బ పరాయు పచ్చము అనేటటువంటి ఏర్పడుతూ ఉంటుంది. కానీ రెండు ముఖ్యమైన అంశాలను ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి స్ప్లెయిన్ కో ఫ్లూర్, రెండవది సుమటో ఫ్లూర్. ఈ రెండు పదాలతోనే మనము 4 రకాలైనటువంటి పిండ త్వచాలను మనము సులువుగా రాయొచ్చు. ఒకటి స్ప్లెయిన్ కో ఫ్లూర్, రెండవది సొమాటో ఫ్లూర్. మొదట చూద్దాం ఉల్బము మరియు పరాయు. ఇక్కడ ఏమని చెప్పిన రెండు పదాలను బాగా గుర్తుపెట్టుకోమని చెప్పిన, ఒకటి స్ప్లెయిన్ కో ఫ్లూర్, ఒకటి సొమాటో ఫ్లూర్. మొదట అదే ఇక్కడ ఇచ్చిన చూడండి. ఈ ఉల్బం పరాయు గురించి మనం చర్చించేటప్పుడు బహిత్వచంతో సంబంధం కలిగి ఉన్న మధ్యస్థత్వచంను కలిసి ఉన్నటువంటిది సొమాటో ఫ్లూర్. సొమాటో ఫ్లూర్ అని అంతస్త్వచంతో సంబంధం కలిగి ఉన్న మధ్యస్థత్వచంను కలిగి ఉంటే వాటిని స్ప్లెయిన్ కో ఫ్లూర్. అర్థం కాలేదు, ఒకసారి చూడండి. రెండింటి దగ్గర మధ్యస్థత్వచం అనే పదం మీకు కల్పిస్తుంది. బహిత్వచంతో సంబంధం కలిగి ఉన్న మధ్యత్వచం ఏమవుతుంది? సొమాటో ఫ్లూర్ అవుతుంది. ఇప్పుడు అయిపోయారు. అంతత్వచంతో సంబంధం కలిగి ఉన్న మధ్యత్వచం అయితే స్ప్లెయిన్ కో ఫ్లూర్ అవుతుంది. అంటే పక్కలు ఏం రాసుకోవాలి మీరు అంటే, స్ప్లెయిన్ కో ఫ్లూర్ ఈజ్ ఈక్వల్ట్ మధ్యస్థత్వచం ప్లస్ అంతస్థత్వచం, సొమాటో ఫ్లూర్ ఈజ్ ఈక్వల్ట్ బహిత్వచం ప్లస్ మధ్యత్వచం. ఈజీగా అయిపోయింది. లేదు పైనుంచి సొమాటో ఫ్లూర్ బహిత్వచం ప్లస్ మధ్యత్వచం, ఇంకా మిగిలింది ఏముంది? అంతత్వచం ఉంది. అంతత్వచం ప్లస్ మధ్యత్వచం స్ప్లెయిన్ కో ఫ్లూర్. ఈ పదాలను ఎందుకు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా అంటే, ఈ 4 రకాలైనటువంటి పిండ త్వచాలు ఈ స్ప్లెయిన్ కో ఫ్లూర్, సొమాటో ఫ్లూర్, స్ప్లెయిన్ కో ఫ్లూర్, సొమాటో ఫ్లూర్తోనే ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఈ స్ప్లెయిన్ కో ఫ్లూర్ మరియు సొమాటో ఫ్లూర్ని, స్ప్లెయిన్ కో ఫ్లూర్ అంటే మధ్యత్వచం అంతత్వచం గుర్తుపెట్టుకోవాలి, సొమాటో ఫ్లూర్ అంటే బహిత్వచము మధ్యత్వచాన్ని గుర్తుపెట్టుకోవాలి. పిండానికి ముందు భాగాన సొమాటో ఫ్లూర్ ఎట్లా ఏర్పడి తలమడతగాను పరాంతంలో ఏమి తూకమడతగా ఏర్పడుతుంది? ఇక్కడ డయాగ్రామ్లో చూడండి. సో ముందలేమో తలమడతగా, కిందలేమో తూకమడతగా ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. ఉల్బము పరాయువు రెండు ఏకకాలంలో దేని నుంచి ఉద్భవిస్తాయి? సొమాటో ఫ్లూర్ నుంచి ఉద్భవిస్తాయి. గుర్తుపెట్టుకో, ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. రెండు కూడా ఉల్బం పరాయువు రెండు కలిసి ఏర్పడుతుంటాయి. అది ఏకకాలంలోనే ఏర్పడుతుంటాయి, అవి సొమాటో ఫ్లూర్ నుంచి ఏర్పడుతూ ఉంటాయని చెప్పినాం. మరి సొమాటో ఫ్లూర్ అంటే ఏంటిది? సొమాటో ఫ్లూర్కి ఎట్లా ఏర్పడి ఉంటాయి త్వచాలు అంటే, బహిత్వచం మధ్యత్వచం. అంటే ఉల్బానికి రెండు త్వచాలు ఉంటాయి, ఒకటి బహిత్వచం ఉంటుంది, ఒకటి మధ్యత్వచం ఉంటుంది. పరాయికి ఒక బహిత్వచం ఉంటుంది, ఒక మధ్యత్వచం ఉంటుంది.
కాబట్టి సొమాటో ఫ్లోర్ నుంచి ఉల్బము మరియు పరాయు అనేటటువంటివి దేంతోనే ఏర్పడతాయి సొమాటో ఫ్లోర్ ఇంకా మిగతా ఏమున్నాయి సొన సంచి అలిందం ఉన్నాయి ఇంకా సొన సంచి అలిందం అనేటటువంటి దేంతోనే ఏర్పడతాయి అంటే ఇంకా మిగిలింది ఏముంది స్ప్లెన్కో ఫ్లోర్ స్ప్లెన్కో ఫ్లోర్ అంటే ఏంటిది అంతస్త్వచము మరియు మధ్యస్త్వచం అనేది గుర్తుపెట్టుకుంది ఇక్కడ ఏంటిది చూడండి ఎట్లా అనేది ఇక్కడ త్వచం ఉంది ఇక్కడ బహిత్వచం అనేటటువంటిది ఏర్పడుతుంది ఇప్పుడు సొమాటో ఫ్లోర్ అంటే ఏముండాలి బహిత్వచం ఇక్కడ మధ్యత్వచం ఇక్కడ రెండు కలిస్తుంది ఏర్పడుతుంది సొమాటో ఫ్లోర్ అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అట్లా అందుకోసం టూ లేయర్స్ని మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి రెండు రకాలుగా ఏర్పడి ఉంటాయి ఖచ్చితంగా రెండు 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 పొరలతో ఏర్పడి ఉంటాయి ఆ పొరలు అంటే త్వచాలతో ఏర్పడి ఉంటాయి ఉల్బము అరాయవు సొమాటో ఫ్లోర్తోనే ఏర్పడుతుంది ఆ సొమాటో ఫ్లోరు ఏకకాలంలో ఏర్పడుతుంటాయి కాబట్టి వీటిని ఏమంటాం ఉల్బము ఉల్బ పరాయువు లేదా ఉల్బము పరాయువు అని అంటుంటాం ఇవి సొమాటో ఫ్లోర్ నుంచి ఏర్పడతాయి ఆ సొమాటో ఫ్లోర్ నుంచి ఏర్పడుతున్నాయంటే ఒకవైపు మధ్యత్వచం ఉంటుంది ఇంకోవైపు బహిత్వచంతో ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి సొమాటో ఫ్లోర్ ఏర్పరిచే మడతలను ఉల్బ మడతలు అని కూడా చెప్పుకోవచ్చు ఉల్బ మడతలు రెండు రకాలుగా అభివృద్ధి చెందుతుంటాయి ఉల్బ మడతం పెరిగే స్థానాన్ని బట్టి రెండు రకాల పేరు ఇస్తారు ఎట్లా ఏర్పడతానం పైవైపుననేమో తల కింది వైపు నుంచి తోక అన్నాం ఇక్కడ ఇక్కడ సొమాటో ఫ్లూర్ తల తర్వాత పరాంత భాగాన తోక మడతాం ముందు భాగాన ఉంటేనే తల మడతగాను కింద ప్రాంత భాగంలో తోక మడతాం కాబట్టి ఉల్బం తల మడత ఉల్బం తోక మడత ఉల్బం మడతలు రెండు రకాలుగా అభివృద్ధి చెందుతాయి ఉల్బం మడతలు పెరిగే స్థానాన్ని బట్టి మనం ఏమని పిలుస్తాం తలవైపు పెరిగితే ఉల్బం తల మడత అని తోక వైపు పెరిగితే దాన్ని ఉల్బం తోక మడత అని పిలుస్తాం ఉల్బం తల మడత ఎక్కడుంటుంది పిండం యొక్క పూర్వ భాగాలు కనిపిస్తాయి తోక మడత ఎక్కడ దానికి డెడ్ అపోజిట్ వ్యతిరేక దిశ లోపల పరాంత భాగం లోపల తోక మడత పెరుగుతూ ఉంటుంది ఇట్లా రెండు ఒకటి అటువైపు నుంచి ఒకటి ఇటువైపు నుంచి వచ్చి క్రమంగా ఒకటి ఒకటి పెరుగుతూ ఉంటాయి అన్నట్లు ఈ రెండు పిండం యొక్క పుష్ట భాగానికి ప్రయాణించి పుష్ట భాగం ఒకటి వైపు నుంచేమో తల భాగం ఇంకోవైపు నుంచేమో తోక మడత ఆ తల మడత తోక మడత రెండు కూడా ఏకకాలంలో ఒకరికి దగ్గరికి అమరుతూ ఉంటాయి అన్నట్లు ఈ షేప్ లాగా ఇలా దగ్గరికి వచ్చేస్తాయి అట్లా ఉల్బ మడతలు కలుసుకున్న తర్వాత పిండం చుట్టూ ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది దాన్ని కుహరం అంటాము ఏం కుహరం అంటామంటే ఉల్బ కుహరం అంటాము ఉల్బ కుహరం ద్రవంతో నిండి ఉంటుంది దాన్ని ఉల్బ కృహ ద్రవం అని అంటాము చాలా ఈజీ దీన్ని ఎక్కువగా ఆలోచించకండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ ఒకసారి చూద్దాం ఉల్బ మడతలు కలుసుకున్న తర్వాత బయట వైపున ఏమని లోపల వైపున ఏమి త్వచాలు రెండు కూడా వేరైపోతాయి కాబట్టి సొమాటో ఫ్లోర్ యొక్క లోపల వైపున త్వచం ఉల్బం బయట వైపు ఉన్న త్వచము పరాయుగా ఏర్పడి ఉంటుంది ఉల్బం పరాయు దేంతో ఏర్పడతాయి సొమాటో ఫ్లోర్తో ఏర్పడతాయి సొమాటో ఫ్లోర్తో ఏర్పడినామంటే ఒకవైపు బహిత్వచం ఉంటుంది ఒక మధ్యత్వచం ఉంటుంది ఏంటి ఇంత ఇంతసేపు ఏం చెప్పుకున్నాం ఇన్ని పదాలు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఏమీ లేదు పిండం యొక్క ముఖమైనటువంటి పొరలు ఉల్బము మరియు పరాయు ఈ ఉల్బం అనేటటువంటిది పైవైపున పెరుగుతుంటే తల మడత కింది వైపున ప్రాంతంగా తోక మడత ఇవి తల మడత తర్వాత కింద ప్రాంత తోకం వైపు రెండు కలిసి ఒక పృష్ఠ భాగాలు కలిసిపోతూ ఉంటాయి ఇవి సొమాటో ఫ్లోర్ నుంచి ఏర్పడతాయి సొమాటో ఫ్లోర్ అంటే బహిత్వచము మధ్యత్వచంతో ఏర్పడుతూ ఉంటుంది ఈ విధంగా ఎప్పుడైతే ఇవి ఏర్పడుతూ ఉంటాయో అప్పుడు ఆ త్వచాల నుంచి వేరుపడి ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది కాబట్టి ఈ రెండు పొరలు వేరైతే ఉంటుంది దాన్ని ఉల్బమని ఆ పొరల చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశం ఉల్బ కుహరమని దానితో నిండినటువంటి ద్రవాన్ని ఉల్బద్రవం అంటాము ఈ ఉల్బద్రవమే ఆ పిండాన్ని అగాధాల నుంచి కాపాడుతూ ఉంటుంది కాబట్టి ఉల్బము ఏ ప్రక్రియలో ఉపయోగపడుతుంది రక్షణ ప్రక్రియలో ఉపయోగపడుతుంది అక్కడ రాసిన మన విధులు రక్షణ పోషణ శ్వాసక్రియ విసర్జన క్రియ మళ్ళీ ఏదేది ఎట్లెట్లా అనేది చూసుకోవాలి ఉల్బము రక్షణకు ఉపయోగపడుతుంది సొనసంచి పోషణకు ఉపయోగపడుతుంది మనకు పరాయు శ్వాసక్రియలోపులు ఉపయోగపడుతుంది అలిందము విసర్జన క్రియలోపులు ఉపయోగపడుతుంది మొదటి పొర గురించి మనం చూసుకుంటే ఉల్బం చూసినాము పిండం చుట్టూ
ఒక కుహర ఏర్పడింది, అది ఉల్బం. దానిలో కుహరం, ఉల్బ కుహరం, దానిలో ఉండ ద్రవం, ఉల్బ ద్రవం, ఉల్బ ద్రవం. ఇది పిండాన్ని బయట నుంచి వచ్చేటటువంటి అగాధాల నుంచి కాపాడుతూ ఉంటుంది. దీనిపై వెళ్ళిపోయి దేంతో ఏర్పడుతుంది? సొమాటోఫ్లోర్తో ఏర్పడుతుంది. సొమాటోఫ్లోర్ అంటే ఏముంటుంది? బహిత్వచము మరియు మధ్యత్వచం కలయికతోన ఏర్పడుతూ ఉంటుంది. విధులు ఏంటిది అనేది, పిండం ఉల్బ ద్రవంలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది. ఇది ఆ ద్రవంలో ఉనికి తేలుతూ ఉంటుంది. ఉల్బానికి ఉల్బద్రవం అనేది పిండానికి ఒక కృత్రిమ ఈతకులనుగా వివరిస్తారు. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి ద్రవం లోపల తేలియాడుతూ ఉంటుంది కాబట్టి, ఒక ఈత కులంలాగా ఏర్పడుతుంది కాబట్టి, ఇది పూర్తిగా ఉండదు కాబట్టి కొంతవరకు ఉంటుంది కాబట్టి దీన్ని కృత్రిమమైనటువంటి ఈత కులనిగా ఈ ఉల్బద్రవాన్ని వ్యవహరిస్తుంటారు అన్నట్టు. ఉల్బద్రవం చిక్కగా ఉండి పిండాన్ని ఏం చేస్తుంది? అగాధాల నుంచి, ఒడిదుడుకుల నుంచి కాపాడుతూ ఉంటుంది. ఈ విధంగా మృదువైన పిండం బహిర్గత మరియు అంతర్గత పీడనాల నుంచి రక్షించబడుతుంది. పిండం స్వేచ్ఛగా చెలించడానికి కూడా ఉల్బద్రవం ఉపయోగపడుతుంది. మొదటిదేంది? ఈత కులంలాగానే అంటున్నాం, పిండాన్ని బయట మరియు అంతర్గతంగా, బహిర్గత అంతర్గత పీడనాల నుంచి రక్షించబడుతుంది అని చెప్తున్నాం. బాగా ఉంటుంది స్వేచ్ఛగా, ఈజీగా మూమెంట్ కావడానికి, లోపల ఆ జీవి లోపల కదలడానికి తోడ్పడుతూ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ, ఈ పిండం ఎక్కడ డెవలప్మెంట్ అవుతుంది? ఒక ద్రవ పదార్థం లోపల డెవలప్మెంట్ అయిపోతుంది. ఈ ద్రవ పదార్థం లోపల లేదా నీటి లోపల డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఏంటిది అంటే, మొట్టమొదట ఏర్పడినటువంటి జీవులు మనకు సైనోబ్యాక్టీరియాకి సంబంధించినటువంటి జీవులు మొదట మనకు నీటిలోనే ఉద్భవించడం అనేది జరిగింది. అంటే ఆ నీటిలో ఉద్భవించడం జరిగితే ఈ జీవులు కూడా లేదా మనం కూడా ఒకఒక దశ లోపల ఆ ద్రవం లోపల అభివృద్ధి చెందుతూ ఉంటాం. దీని పరంగా మనకు తెలిసేటటువంటి అంశం ఏంది అంటే, మనం ఎక్కడి నుంచి పరిణామం చెందినము అంటే, మనం పరిణామం చెందినటువంటిది జీవులు మన పూర్వీకులు ఆ సైనోబ్యాక్టీరియా అని చెప్పడానికి మనం ఏదో ఒక దశ లోపల నీటి లోపల డెవలప్మెంట్ కావడం అనేది ఒక చక్కనైనటువంటి ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. పరిణామ ప్రకారంగా మొదటి జీవులు ఎక్కడ? నీటిలో ఏర్పడింది. దాని తర్వాత సైనోబయట కేంద్రపూర్వకము, దాని నుంచి కేంద్రక నిజ కేంద్రక జీవులు, ఏకణ జీవులు, బహుకణ జీవులు, జీవులు కణం లేనివి, కణం ఉన్నటివి తీసుకుంటే, అంటే కేంద్రక పూర్వం, కేంద్రక నిజ కేంద్రక జీవులు, ఏకణ జీవులు, బహుకణ జీవులు, కణజాలాలు, అవయవాలు, వ్యవస్థ, జీవితం అనేటువంటివి ఏర్పడినాయి. ఒకొక్క దశ లోపల ఆ జీవులు అక్కడ డెవలప్మెంట్ అయినాయి. మనం ఇక్కడ పిండాలు కూడా నీటిలో డెవలప్మెంట్ అవుతున్నాయంటే ఇదేంది? ఒక పరిణామ క్రమాన్ని చూపిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా పరాయువు పిండానికి తల్లికి మధ్య పోషక పదార్థ రవాణా లోపల ఉపయోగపడుతూ ఉండి పరాయువు చేతివేళ లాంటి నిర్మాణాలను అభివృద్ధి చేస్తుంది. వాటిని చూషకాలు అంటారు. ఈ చూషకాలు గర్భాశయ గోడలు క్రిప్స్తో ఏర్పడి తల్లి నుండి పోషక పదార్థాలను గ్రహించడం లోపల, అదేవిధంగా అక్కడి నుంచి ఆక్సిజన్ మనకు సరఫరా అవుతుంటుంది, దాని లోపల కూడా ఉపయోగపడుతుంటుంది. కాబట్టి పోషణ మరియు శ్వాసక్రియ లోపల రెండింటి లోపల కూడా ఈ పరాయువు అనేటటువంటిది తోడ్పడుతూ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మొత్తం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, పిండం నీటి లోపల ఉంటుంది కాబట్టి ఇది కృత్రిమ ఈత కులంగా వివరిస్తాం. బహిర్గత అంతర్గత అగాధాల నుంచి కాపాడుతుంది. ద్రవం కాబట్టి చెలించడం లోపల తోడ్పడుతుంది. అదేవిధంగా ఇది ఉల్బపరాయు రెండు కలిసి ఏర్పడుతుంటాయి కాబట్టి తల్లికి పిండానికి పోషక పదార్థాలను, అదే పరాయు ఏం చేస్తా అంటే చేతివేళ వంటి ఫింగర్ లాగా స్ట్రక్చర్స్ ఏర్పరిచి తల్లి గర్భాశయం చూచుకొని అక్కడ ఆహార పదార్థాలను, అదేవిధంగా బ్లడ్లో కలిసినటువంటి ఆక్సిజన్ కూడా తీసుకుంటూ ఉండి ఇక్కడ కొంచెం పోషక పదార్థాల లోపల, అదేవిధంగా శ్వాసక్రియ లోపల ఉపయోగపడుతూ ఉంటుంది. ఉల్బం మాత్రం రక్షణ కవచంగా ఏర్పడి పిండాన్ని బాహ్య మరియు అంతర్గత అగాధాల నుంచి కాపాడుతూ ఉంటుంది. ఇక సొన సంచి, ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూస్తే ఎక్కడ ఏర్పడి ఉంది? మీకు ఇక్కడ ఏర్పడి ఉంది.
సునసెన్స్ ఇక్కడ ఏర్పడింది సునసెన్స్. చూడండి దీని గురించి ప్రస్తావిస్తాను. మెగాలిస్థల్ అండాలలో సున పదార్థం ఎట్లుంటుంది? మెగా అంటేనే ఎక్కువ అన్నట్లు. కాబట్టి అండాల లోపల సున పదార్థం కూడా చాలా ఎక్కువగా ఏర్పడి ఉంటుంది. ఈ పదార్థం అంతా ఏమవుతుంది? పెరుగుతున్న పిండంలో భద్రపరచడం కొద్ది కష్టం. అందువల్ల ఏమవుతుంది? పిండానికి బయట ఒక పొరలాగా ఒక సంచిలాగా ఏర్పడి ఆ సంచిలో ఈ సున పదార్థం అనేది ఉంటుంది. అందుకోసం సున సంచి అని అంటాం. సున సంచి అంటే ఈ యొక్క త్వచము లోపల సున పదార్థం కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని మనం సున సంచి అని అంటాం. ఇది ఒక వృంతం ద్వారా కలిగిపడి ఉంటుంది, దీన్నే సున వృంతం అని కూడా అంటాం. క్షీరదాల అండాల్లో సున పదార్థం అనేది ఉండదు. ఎందుకంటే మనం అండాలు రకాల టాపిక్లో కొన్ని చర్చించుకున్నాం. జరాయి క్షీరదాలు, ఇక్కడ జరాయి అనేది ఏర్పడుతుంది. మొత్తానికి అవసరం ఉన్నటువంటిది అంతా కూడా సున సంచి యొక్క అవసరము ఉండదు. అక్కడ ప్రత్యేకమైనటువంటి నిర్మాణం ఏర్పడుతుంది. ఆ జరాయి వల్లనే ముఖ్యమైనటువంటి విధులు నిర్వర్తించబడతాయి. మనకు తల్లి గర్భాశయానికి పిండానికి మధ్య ఒక ప్రత్యేకమైన కణజాలం ఏర్పడుతుంది, అది జిరాయు అంటాం. ఉన్నతమైనటువంటి క్షీరదాల లోపల అక్కడ మనకు పోషణ, శ్వాసక్రియ, విసర్జన క్రియ లోపల పిండం ఎదిగే వరకు తోడ్పడుతూ ఉంటుంది. ఆ జీవు లోపల అంత సున పదార్థము యొక్క అవసరము ఉండదు. కాబట్టి క్షీరదాల అండాల్లో సున సంచి ఏర్పడడానికి ఉండదు. చిన్న పరిమాణంలో మాత్రం కనిపిస్తుంది, ఏర్పడి ఉంటుంది, అవసరం అంతా ఉండదు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అన్ని పిండత్వచాలు రాసేటప్పుడు ఏ పదం గుర్తుకోమన్నాం? ఒకటి సొమాటోఫ్లూర్, స్ప్లీన్ ఫ్లూర్. సొమాటోఫ్లూర్ అయిపోయింది. ఉల్బము, పరాయువు రెండు కూడా దేనితో ఏర్పడతాయి? సొమాటోఫ్లూర్తో ఏర్పడతాయి. బహిత్వచం, మధ్యత్వచం యొక్క కలయికలతో. ఇక స్ప్లీన్ కోఫ్లూర్ అన్నింటినీ సున సంచి అన్నింటినీ బయట అక్కడ రాయాలి. ఏమి? అంతస్త్వచం ప్లస్ మధ్యత్వచంతో ఏర్పడుతుంది. సో కాబట్టి దాని ఏమంటారు? స్ప్లీన్ కో ఫ్లూర్ అని అంటాము. ఇది పెరుగుతున్న పిండానికి పోషణ క్రియ లోపల తోడ్పడుతూ ఉంటుంది. అలా మనకి ఇక్కడ తీసుకున్నప్పుడు ఆ పరాయి దగ్గర రాసిన కాంటే ట్రిప్స్ లాగా ఏర్పడి అక్కడ ఆహారాన్ని సంగ్రహిస్తుంది పరాయి. కానీ ఎక్కువ మొత్తాలు అక్కడ రక్తనాళాలతో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి శ్వాసక్రియ లోపల తోడ్పడుతుంది. అతి ముఖ్యమైనటువంటి విధి పరాయి లోపల శ్వాసక్రియ. ఈ సున సంచి ఏంటంటే, సున సంచి ఏమైంది? మెగాలిస్థల అండాలు కలిగినటువంటి జీవులకు మనం తీసుకున్నప్పుడు అక్కడ ఏమవుతున్నాయి? చాలా జీవుల లోపల మనకు నిమ్న వర్గానికి చెందినటువంటి జీవుల లోపల సున పదార్థం బాగా ఎక్కువ ఏర్పడి అది దాంట్లో నిల్వ ఉండకుండా ఏమవుతుంది అంటే, బయట ఒక పొరలాగా ఏర్పడితే ఆ పొర లోపల పదార్థం ఉంటుంది. ఈ పొర లోపల ఏముంటుంది? ఆ చుట్టూ సున పదార్థం, దానిలో ఉండేటువంటి జీర్ణక్రియ ఎంజైమ్లు ఉంటాయి. ఆ జీర్ణక్రియ ఎంజైమ్లు ఏం చేస్తాయంటే సున పదార్థాన్ని కరిగిస్తాయి. ఆ సున పదార్థం అంతా ఆ సున సంచి చుట్టూ మధ్యలో రక్తనాళాలతో ఏర్పడి ఉంటాయి. ఆ రక్తనాళాలతో ఏర్పడి ఉండి సున పదార్థం దాంట్లో జీర్ణక్రియ ఎంజైమ్లు ఉండి జీర్ణక్రియ ఎంజైమ్ల చేత సున పదార్థం కరిగించబడి అది రక్తంలో కలిసి రక్తం నుంచి అక్కడ పిండానికి సరఫరా చేయబడి ఇది పోషణ క్రియ లోపల తోడ్పడుతూ ఉంటుంది. కాబట్టి ఇది సున సంచి దేని నుంచి ఏర్పడుతుంది అంటే స్ప్లీన్ కోఫ్లూర్తో ఏర్పడి ఉంటుంది అని రాసుకోవాలి. ఇప్పుడు ఏమర్థమైంది, ఏం రాయలేదు అంటే ఇంతే. ఫస్ట్ రాయాల్సింది ఏంటంటే సున సంచి ఏ త్వచాలతో ఏర్పడుతుంది? స్ప్లీన్ కోఫ్లూర్. స్ప్లీన్ కోఫ్లూర్ అంటే ఏంది? వెలుపల వైపున అంతర్త్వచం, లోపల వైపున మధ్య త్వచం ఏర్పడుతుంది. సున సంచి ఎట్లా? మెగాలిస్థల అండాలు ఉంటే అంటే బాగా జీవి లోపల సున పదార్థం ఎక్కువగా ఉంది, అది దానిలో నిల్వ ఉండడానికి ఆస్కారం లేకపోతే జీవి బయటికి వచ్చేసి ఒక పౌచ్ లేదా త్వచం లాగా సంచి లాగా ఏర్పడితే సున పదార్థం దానిలో నిల్వ ఉంటుంది. కాబట్టి దీన్ని సున సంచి అంటారు. ఇది జీవికి ఒక వృంతం ద్వారా కలపబడుతుంది కాబట్టి దీన్ని సున వృంతం అని అంటారు. ఇది పిండానికి మధ్యాంతరం గుండా అమరబడి ఉంటుంది. మరి ఎట్లా సున పదార్థం ఎట్లా కరిగించబడుతుంది అంటే దీంట్లో జీర్ణక్రియ ఎంజైమ్లు ఉంటాయి. ఆ జీర్ణక్రియ ఎంజైమ్ల చేత సున పదార్థం కరిగించబడుతుంది. అక్కడ కరిగించబడిన తర్వాత దాని లోపల రక్తనాళాలు ఏర్పడి ఉంటాయి. ఆ రక్తనాళాల ద్వారా పిండానికి సరఫరా చేయబడి పోషణ క్రియ లోపల తోడ్పడుతుంది అని సున సంచి గురించి గుర్తుపెట్టుకోండి. ఇక మనకు చివరిగా అలిందం. అలిందం దేంట్లలో ఉపయోగపడుతుంది అంటే మనకు విసర్జన క్రియ.
దేంతో ఏర్పడుతుంది అంటే మీకు స్ప్లెయిన్ కోఫ్లూర్. ఎప్పుడైతే స్ప్లెయిన్ కోఫ్లూర్ ఉందంటేనే, స్ప్లెయిన్ కోఫ్లూర్ ఉందంటే అంతఃస్వచం ప్లస్ మధ్యత్వచంతోన ఏర్పడి ఉంటుంది. ఇది పిండం యొక్క అంత్యాహార నాళం నుంచి ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి డయాగ్రామ్లో మనకు అలింది ఇక్కడ పిండానికి, ఇక్కడ అంత్యాహార ఆహారనాళానికి చివర నుంచి బయటికి ఏర్పడుతుంది. ఇక్కడ కూడా ప్రతి ఒక్కటి రెండు త్వచాలు, ప్రతి ఒక్కటి రెండు త్వచాలు ఇక్కడ చూసిన. ఆ రెండు అంటే ఏంది, సొమాటో ఫ్లోర్ అయితే బహితోచం మధ్య త్వచం, స్ప్లెయిన్ కో ఫ్లోర్ అయితే అంత త్వచం మధ్య త్వచం. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. చూద్దాం, అలిందం తీసుకుంటే అంత్యాహార నాళం నుంచి ఏర్పడుతుంది. ఇది కూడా వృంతం దాంట్లో ఏర్పడుతుంది. అలింద వృంతం సున సంచి వృంతంతోనో సున వృంతం పిండానికి అలిందం అలింద వృంతం ద్వారా కలిపి ఉంటుంది. దీనిలో అలింద శిర మనకు అలింద దమన్లు అనేటివి కూడా రక్తనాళాలు ఏర్పడి ఉంటాయి. దీని యొక్క ఉపరితలం ఇక్కడ పరాయు యొక్క లోపలితలంతో కలిసిపోయి ఉంటుంది. అలింద పరాయు కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఉల్బం పరాయు అక్కడ త్వచము, ఇక్కడ అలింద పరాయు అనేది. అవి ఉల్బం పరాయు ఏంటివి, ఏకకాలంలో ఏర్పడేటటువంటి కుర్ర. ఇక్కడ అలిందం పరాయు అనేటటువంటివి కలిసి ఉండే పొరలు. ఇక్కడ కన్ఫ్యూజ్గా ఉంది, ఉల్బం పరాయు అనేటివి ఒకేసారి ఏర్పడేటటువంటి పొరలు కలుపు కాబట్టి ఉల్బం పరాయు అని అంటారు. ఈ అలింద పరాయు ఏం చేస్తాయి, రెండు కలిసి ఉంటాయి. దీని పరాయు అలింద త్వచం అని కూడా అంటాం. ఇక్కడ డయాగ్రామ్లో చూడండి ముందుకొకసారి, ఇక్కడ ఇది ఉల్బం, ఇక్కడ పిండం, ఈ పిండానికి చుట్టూ ఉల్బం ఏర్పడుతుంది. ఇక్కడ మీకు పరాయు కింద తీసుకుంటే ఏమవుతుంది అంటే, స్ప్లెయిన్ కోఫ్లూర్ త్వచం లోపల తీసుకుంటే ఇక్కడ ఉల్బానికి బయట ఇది పరాయు ఎస్ఐడి, ఇక్కడ అలింగం, ఈ రెండు కలిసిపోతుంది. కాబట్టి ఆ రెండు కలిసి పరాయు అలింద త్వచం అనేది ఏర్పడుతుంది. ఎక్కడ, బయటి వైపు. అలిందం యొక్క ఉపరితలం, అలిందం ఆడ ఏర్పడితే ఎక్కడ, పిండం యొక్క అంత్యాహార నాళం నుంచి చివర ఏర్పడి అది బయట ఉన్నటువంటి పరాయుతో కలుస్తుంది. కాబట్టి ఇక్కడ పరాయు అలింద త్వచం అనేది ఒకటి ఏర్పడుతుంది. దీని యొక్క ముఖ్య క్రియ ఏంటి అంటే, శ్వాసక్రియ పాల్గొంటుంది, అదేవిధంగా విసర్జన క్రియ లోపల కూడా పాల్గొంటుంటుంది. ఇది ఎందుకు, పరాయు అలింద త్వచం, పరాయు యొక్క విధి ఏంది, శ్వాసక్రియ అన్నది. కాబట్టి అలిందంతో లింక్ అయ్యి ఉంటుంది కాబట్టి ఇది కూడా కొంతవరకు శ్వాసక్రియలో పాల్గొంటుంది. ముఖ్యమైనటువంటి విధి మాత్రం ఏంటి అంటే, విసర్జక పదార్థాలను నిల్వ చేయడం. పిండంలో ఏర్పడినటువంటి విసర్జక పదార్థాలను నిల్వ చేసి లోపల పిండానికి హానికరం కలగకుండా విసర్జన క్రియ లోపల తోడ్పడుతూ ఉంటాయి. ఇది అలిందం యొక్క, ఇది అలిందం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇది స్పెయిన్ కోఫ్లూర్తోన ఏర్పడుతుంది అని అది కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఇది విసర్జన క్రియ లోపల పాల్గొంటుంది. అలిందం దమని స్థిరం ఉంటుంది, వృంతం ద్వారా కలబడుతుంది, అలింద వృంతం అంటాం. పరాయు అలిందం కలిసి బయట ఉంటాయి కాబట్టి పరాయు అలింద త్వచం అంటాం. శ్వాసక్రియలో కొంతవరకు, ముఖ్యంగా విసర్జన క్రియ లోపల పాల్గొంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మళ్ళొకసారి పిండ త్వచాలు. ఈ చాలా ముఖ్యమైనటువంటి అంశం, చాలా సులువు గుర్తుపెట్టుకోవడానికి నిర్వచనం ఏంటిది, ఏ రకమైన విధులు ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఏ పొరలతోనే ఏర్పడుతున్నాయి, పిండానికి బాహ్యంగా ఏర్పడతాయి కాబట్టి పిండత్వచాలు, ఇవి రక్షణ కల్పిస్తుంటాయి, పోషణ శ్వాసక్రియ విసర్జనలో పాల్గొంటాయి, ఇవి ఉల్బము పరాయువు సునసంచి అలిందం అన్ని రకాలు ఉన్నాయి. కొన్నేమో పిండం చుట్టూ పిండత్వచాలు లేకుంటే వాటిని ఉల్బరహితాలు అంటాం, చేపలు ఉభయ జీవుల లోపల. కొన్ని జీవుల లోపల మనకు పిండం చుట్టూ పిండ త్వచాలు ఏర్పడతాయి, సరీసృపాలు పక్షులు క్షీరదాల లోపల ఉల్బదారులు. మరియు ఇవి ఎట్లా ఏర్పడతాయి అంటే, ఏం ఎట్లా గుర్తుపెట్టుకోమని చెప్పినాం, సొమాటో ఫ్లూ మరియు స్ప్లెయిన్ కో ఫ్లూ. సొమాటో ఫ్లూర్ అంటే ఏంటిది, బహిత్వచం ప్లస్ మధ్యత్వచం. అవి ఏమేవి, ఉల్బము మరియు పరాయి. మనకు సునసంచి అలిందం అంటే స్ప్లెయిన్ కో ఫ్లూర్తో ఏర్పడుతూ ఉంటాయి. అవి ఏముంటుంది, అంతస్త్వచం ప్లస్ మధ్యత్వచంతో ఏర్పడి ఉంటాయి.
విధులు తీసుకుంటే ఏమైతే ఉల్బం అనేది రక్షణగా పరాయు అనేటటువంటిది కొంచెం క్వశ్చన్ లోపల మరి శ్వాసక్రియ లోపల సున సంచయము క్వశ్చన క్రియ లోపల అలిందం అనేది శ్వాసక్రియ మరియు ముఖ్యమైనటువంటి విధి విసర్జన క్రియ లోపల పాల్గొంటూ ఉంటుంది సో స్టూడెంట్స్ ఈ మొత్తం పిండ త్వచాలని పిండ త్వచాల యొక్క నిర్మిత డివైడ్ చేసుకుంటారు పిండ త్వచాల నిర్వచనం పిండ త్వచాల రకాలు సునసంచి ఉల్బం పరాయువు అలిందం అనేది వాటి యొక్క విధులు రక్షణ పోషణ శ్వాసక్రియ విసర్జనక్రియ పిండ త్వచాలు ఉంటాయి ఉల్బదాలు లేకపోతే ఉల్బ అరహితాలు అనేటువంటి అది గుర్తుపెట్టుకొని ఉండండి తర్వాత మళ్ళీ మనకు రెండు ముఖ్యమైన పదాలు ఒకటి స్ప్లెయిన్ కోఫ్లూర్ ఇంకోటి సోమటో ఫ్లూర్ మొత్తం నాలుగు త్వచాలు ఉంటే నాలుగు విధులు ఆ డయాగ్రమెటికు మధ్యలో పిండం దాని చుట్టుకూర ఉల్బం దాని తర్వాత పరాయువు చివరిల పిండానికి మధ్య ఆంత్రానికి సంచి వంటి నిర్మాణం నుంచి సునసంచి దాని పక్కన ఇంకోటి అలిందం డయాగ్రామ్ ఒకటి రఫ్ డయాగ్రామ్ వేసుకొని ఆ పదాలను మొత్తం ఎట్లా రాయాలే స్ప్లెయిన్ ఫ్లూర్ మరియు సోమాటో ఫ్లూర్ ఆధారంగా రాస్తాం ఉల్బం పరాయువు సోమాటో ఫ్లూర్తో ఏర్పడితే సునసంచి అలిందం స్ప్లెయిన్ ఫ్లూర్తో ఏర్పడతాయి సోమాటో ఫ్లూర్ అంటే ఏంటి బహిత్వచం ప్లస్ మధ్య త్వచం స్ప్లెయిన్ ఫ్లూర్ అంటే అంతత్వచం ప్లస్ మధ్యత్వచం ఈ కీ పాయింట్స్ని పెట్టుకొని మీరు మొత్తాన్ని కూడా ఈ పిండ త్వచాలను చాలా సులువుగా రాయొచ్చు తప్పకుండా అర్థవంతంగా డయాగ్రామ్ కూడా వేయాలి డయాగ్రమెటిక్ ఓరియంటెడ్తోనే మీరు ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడానికి ఉంటుంది అదేవిధంగా పీజీ వాళ్ళది ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇది ముఖ్యమైనటువంటి అంశం ఈ విధంగా మీరు డివైడ్ చేసుకొని చాలా సులువుగా నేర్చుకోగలరు ఓకే థ్యాంక్ యూ స్టూడెంట్స్